ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి వైసీపీకి భారీ షాక్లు ఎదురవుతున్నాయి. వెంకటగిరి వైసీపీలో మరో ముస్తలం మొదలైంది. వైసీపీ సీనియర్ నేత కలిమిల్లి రామ్ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ విస్తృత స్థాయి వైసీపీ అసమ్మతి నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వెంకటగిరి నియోజకవర్గంలోని 6 మండలాల వైసీపీ నేతలు ప్రజలు భారీగా పాల్గొన్నారు. సొంత పార్టీలోని నేతలు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని కేటాయించిన ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలంటూ పార్టీపై డిమాండ్ వ్యక్తం చేశారు. వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వ్యతిరేక వర్గంలో భారీ సమావేశం ఏర్పాటు చేసిన వైసీపీ నేత మెట్టుకూరు ధనుంజయారెడ్డి నేదురుమల్లిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిపై రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటానని మెట్టుకూరు ధనుంజయారెడ్డి ముఖ్య నాయకులతో చర్చించారు. వైసీపీ పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లేదని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. నేదురుమల్లిపై సీనియర్ నేత కలిమిలి రామ్ప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. అనుభవం లేని వారికి ఎమ్మెల్యే అభ్యర్థి సీటు కేటాయించారు. 3 పార్టీలలో మారి వైసీపీకి వచ్చినటువంటి వ్యక్తి నేదురుమల్లికి సీటు కేటాయించడంపై అసమ్మతి దళం విప్పారు. పార్టీ కోసమో జగన్మోహన్ రెడ్డిపై అభిమానంతోనో వైసీపీలోకి నేదురుమల్లి రాలేదని, కేవలం తన ఉనికి చాటుకోవడానికి కోసం మాత్రమే వైసీపీలోకి వచ్చాడని కలిమిలి రామ్ప్రసాద్ రెడ్డి అన్నారు. మైక్ దగ్గర పెట్టుకోండి. అది ఏది నిజమో ఏది నిజం కాదో మీరే చెప్పాలి. సమన్వయం అంటే 400 రోజులు 200 ప్రసిద్ధి పెట్టినట్టు కనుక ఈ సమన్వయ కథ తెలియజేస్తున్నాను. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ మంత్రి కానీ ఏ శాసనసభ్యుడు కానీ ఏ చైర్మన్ కానీ 200 ప్రసిద్ధి పెట్టినట్టు తెలియక ఒక తన ఈ సమన్వయ కథ తెలియజేస్తున్నాను. సమన్వయం లేదు సమన్వయ కథ, నేను అది చేశాను ఇది చేశాను అది గొప్పగా చెప్పి ఉంటున్నాను. ఈ వెంకటగిరి నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఒక 10 చేశాను చెప్పని చెప్తే అడగటం ఉందా? నువ్వు చేస్తావని లేని వ్యంగ్యంగా రసిబిట్లు పెట్టడం, వ్యంగ్యంగా మాట్లాడటం, కిందల కిందలుగా మాట్లాడటం అంటే తప్పక నువ్వు ఎవరితో సమన్వయం చేస్తున్నావు, ఏ పనిని సరిగా చేస్తావు తెలియజేస్తున్నావు. అదే మనం కూడా